उस तरफ देखेंगे, चलो चलो। ఈ మహానగరంలో మహాపుణ్యక్షేత్రంగా పేరుగాంచింది ఈ రామ మందిరం. భక్తజన సందోహంతో, నిత్య పూజలతో, నిరంతర భజనలతో, అత్యంత వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవాలతో కళకళలాడిన ఈ మందిరం గత 14 సంవత్సరాలుగా మూతబడి ఉంది. ముంబై హైకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పును ఈ రోజే ప్రకటించనుంది. వీరేంద్ర కుమార్ వీరుభాయ్ అని కూడా అంటారు ఇతను. ముంబై అండర్వరల్డ్ తో సంబంధాలున్న వ్యక్తి. రామ మందిరాన్ని తిరిగి తెరిచే హక్కు, ఆ మందిరానికి చెందిన కోట్లాది రూపాయల ఆస్తుల మీద అధికారం తనకే ఉన్నాయంటూ, అవన్నీ తనకే చెందాలంటూ 14 సంవత్సరాలుగా కోర్టులో పోరాడుతున్నాడు ఈ వీరుభాయ్. సార్, నేను కోర్టులోనే ఉన్నాను సార్. నేను జడ్జిమెంట్ మొత్తం వినాలి. ఫోన్ కరెక్ట్ గా పెట్టు. ఓకే సార్. प्राचीन राम मंदिर के विवाद के संबंध में निचली अदालतों के द्वारा पहले दिए गए आदेशों का इस पुरातनमैन ई राम मंदिरम विवादानिकी संबंधिंची गतंलो किंदी कोर्टुलु इच्चिन अन्नी तीर्पुलनु हाईकोर्टु परिशीलिंचिंदी. इरुपक्षाल वादनलु विन्न तर्वात आधारालन्नी कूलंकषंगा परिशीलिंचिन अनंतरम వీరుభాయిగా పిలువబడే వీరేంద్ర కుమార్ ఆలయ ప్రవేశమునకు అనుమతిస్తూ ఆ ఆలయానికి సంబంధించిన సకల స్థిర చరాస్తుల మీద అతనికి సంపూర్ణ హక్కు కలదని కోర్టు తెలియజేస్తోంది. నై ఏ రామ మందిర్ నహీ కొల్లేదుంగా అక్కడ వాణ్ణి నా ప్రాణం పోయిన అడుగు పెట్టని పోనో. జబ్ తక్ యే రహీమ్ జిందా హై తబ్ తక్ కోయి వహాం ఫైర్ నహీ రఖ సక్తే. क्या बॉडी है बस? ताजमहल చూడాలంటే ఆగ్రా వెళ్ళాలి, నీ బాడీ చూడాలంటే ముంబై రావాలి. నీకు బాడీ లేదని ఫీల్ అవుతున్నావా? ఆ భగవంతుడు కొంతమందికి బుద్ధిస్తాడు, కొంతమంది
వాడికి బాడీ ఇస్తాడు అంటే నాకు బుద్ధి లేదనా అంత డైరెక్ట్ చెప్పడానికి హమామ్ కే కోన్ బోలే వాళ్ళ ఉప్పర్ భగవాన్ హై నర్మై జై మాతాదే జై మాతాదే आओ दोस्त आओ जजमेंट के बारे में सुना था बहुत खुशी की खबर है ये लीजिए दोस्त చేదుగా ఉంది దోస్త్ हां दोस्त తీర్పు తీయగానే ఉంది కానీ ఆ రహీమ్ గాడే చేదు మాత్రం అడ్డుపడుతున్నాడు సాల రహీమ్ దోస్త్ శ్రీరాముడు మన దేవుడు మన గుడిని మనం తెరుచుకుందాం ఆ రహీమ్ గాడి సంగతి మర్చిపో నీకు నేనున్నాను జై మాతాదే జై మాతాదే నమస్తే అంకుల్ హా జీతేరావు బేటా రాత్రికి గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాను నువ్వు మీ నాంతో కలిసి రా సారీ అంకుల్ రాత్రికి సాయిబాబా గుడిలో భజనకి వెళ్ళాలి భజనక మా వాడికి భక్తి ఎక్కువ అవ దోస్త ఓకే ఏంటి కొత్తగా గుడికి వెళ్తాను అంటున్నావు గుడికని కటింగ్ ఇచ్చా మన గెస్ట్ హౌస్ కి వెళ్తున్నాను రాత్రికి మంచి ఫీవర్ వస్తుంది आनंद समय अड़गा दोस्त अड़गाहतल पारे चवल्लो पूल पेट्टुकोंडि पूजकु वेळैंदि सर ఏం సార్ మాకి టార్చర్ నెలకి నాలుగు సార్లు ఈ పూజలు ఏంటి మాకు ఆ గెటప్ లేంటి ఏమయ్యా గెటప్ కి అంత ఫీల్ అయితే ఉపవాసాలు అలా చేస్తారా ఉపవాసం ఇదేపటి నుంచి ఈ రోజు నుంచి చిన్నమ్మాయి గారి స్కీమ్ కొత్తగా పెట్టారు మా వల్ల కాదండి వస్తే దేవుడి పటాల దగ్గర కూర్చుంటారు లేకపోతే డైరెక్ట్ గా దేవుడి దగ్గర కూర్చుంటారు ఆలోచించుకోండి అమ్మా జానకి సార్ వస్తాం సార్ అది అలా దారికి రండి ప్రణామం సార్ క్యా దోస్ ఇంటిని గుడిగా సెక్యూరిటీని పూజారులుగా మార్చావు క్యా బాత హై చెప్పాను కదా నా చిన్న కూతురు గురించి రామాయణంలో ప్రతి ఇన్సిడెంట్ ని పండగ చేస్తుంది వీళ్ళందర్నీ ఇలా తయారు చేస్తుంది వెరీ గుడ్ నాకైతే దేవాలయానికి వచ్చినట్టుగా ఉంది భాయ్ నాకేమో తిరుపతిలో ఉన్నట్టుగా ఉంది హాయ్ మరి గుండు గుడ్డించుకోలేదే మా అమ్మాయి గారు ఇంకా స్కీమ్ పెట్టలేదు నే పెట్టిస్తా బేబీ ఈయన మీ అంకుల్ నమస్తే అంకుల్ జితేరావు తను కిరణ్ శెట్టి వాళ్ళ అబ్బాయి నీ ఫియాన్సే అమ్మాయి ఏంటి అలా వెళ్ళిపోతుంది సిగ్గు సిగ్గు పడుతుంది అంకుల్ నేను వెళ్ళి జానకితో మాట్లాడరాను వెళ్ళు జానకి ఏయ్ నా దగ్గరికి వచ్చావంటే చంపేస్తాను పెళ్ళికి ముందు ఈ మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటేనే నా కాబోయే పెళ్ళం ఫ్రెష్ గా ఉంటుందని నమ్మకం ఉంటుంది పట్టుకుంటే నలిగిపోయే కొత్త బాంబే డైయింగ్ బెడ్ షీట్ లో ఉన్నా ఫస్ట్ నైట్ కప్పుకుంటానుగా గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ షట్ అప్ ఏమైంది బాబు పాపం తన మనసులో ఎవరైనా ఉన్నారేమోనని అడుగుతున్నాను అంకుల్ ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకుని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అంకుల్ నీకన్నా బుద్ధిమంతుడు నా కూతురికి ఎక్కడ దొరుకుతాడు నువ్వు వెళ్ళు బాబు అలాగే అంకుల్ నేను మాట్లాడతాను ఐ'm సారీ డాడీ నేను చేసుకోను చూడు జానకి నేను వాళ్ళకి మాట ఇచ్చాను నువ్వు అతను చేసుకునే తీరాలి ఇది నా ప్రెస్టీజ్కి సంబంధించిన మ్యాటర్ నువ్వేమనుకున్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది నో చేంజెస్ అండర్స్టాండ్ రామా నాకు పెళ్లి ఇష్టం లేదు వినిపిస్తుందా నాకు పెళ్లి ఇష్టం లేదు నువ్వే తప్పించాలి అవసరమైతే నువ్వే రావాలి Let's go.
ఏంట్రా గెలుద్దామని వచ్చావా సందుల్లో గొందుల్లో సైకిల్ దొక్కి వాళ్ళు ఇక్కడ పనికిరారమ్మా ముందు ముందు చాలా డేంజర్ ఉంటుంది జనాల నిలబడి చప్పట్లు కొట్టుకో చప్పట్లు ఏంట్రా రేయ్ మాట్లాడమేంట్రా రేయ్ నిన్నేరా బజార్ కా బచ్చా రేయ్ బజారు బళ్ళలో పాఠాలు చదివిన సార్ సివి రామన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అది పాస్ట్ గల్లీలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ వరల్డ్ నంబర్ వన్ క్రికెటర్ ఇది ప్రెజెంట్ సందుల్లో సైకిల్ తొక్కిన ఈ రామ్ ఈ రేస్లో విన్నర్ ఇది ఫ్యూచర్ దేశంలో ఉన్న అన్ని మెయిన్ సిటీస్లోనూ ఈ పోటీలు నిర్వహించాం బట్ వన్ థింగ్ రామ్ స్కిల్ చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను ఐఎమ్ అబ్సల్యూట్లీ థ్రిల్డ్ అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రామ్ని మా బ్రాండ్ అంబాసిడర్ సెలెక్షన్స్కి సౌత్ ఇండియా నుంచి పంపిస్తున్నానని తెలియజేస్తున్నాను ఐ ఆల్సో కంగ్రాచులేట్ ద పేరెంట్స్ ఆఫ్ దిస్ డైనమిక్ బాయ్ వాడు మీ కాడే దండ పెట్టుకుంటాడు చెప్పులు తీసేయండి నాన్న ఒక 1000 ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వాలి 1000 రూపాయలే కదా అడిగాడు ఇవ్వండి చెప్పులు వేసుకోండి దొబ్బుకెళ్తారు ఇంతకీ అంబాసిడర్ అంటే ఏం సోదరా థమ్స్ అప్ కి చిరంజీవి పెప్సీకి పవన్ కళ్యాణ్ అలాగే సైకిల్ కి మా రామ్ అదనమాట రామ్ మమ్మల్ని గుర్తుంచుకోవయ్యా నీ గురించి చెప్తాడులే టీవీలో గోవింద్ గారు టీ బాగా పెడతాడని అంత ఎతకారం ఎందుకు లేవయ్యా నా టీ తాగడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు చూడు అక్కడ ఎంత మంది వస్తున్నారో అబ్బో ఏరా నువ్వు అంత పెద్ద తురుం కానువా అది నీకు నిన్నే అర్థమై ఉండాలి వీడితో మాట్లాడ లాభం లేదు ఏసై పోట్లాడితే నష్టపోతావు చా అవునా Oh,
చెయ్యేస్తే నా క్యారెక్టర్ మీద చెయ్యేసినట్టే. నానా లే నానా, జాగింగ్ వెళ్తానా కదా. అబ్బా టిఫిన్ చేసి వెళ్తానమ్మా. ఏం టిఫిన్ కావాలి నీకు? 20 ఇడ్లీలు, 20 వడలు, 20 పూరీలు. ఇవన్నీ నీకే? కాదు, ఇదిగో ఈ గాడిదలు కూడా కలిపి చెప్పాడు. డై లేండి, లేవరా ఆట గాడిదలరా. మా ఇంట్లో పడుకుంటే ఇక్కడ ఉన్నావు. ఇక్కడ తన్నానంటే బయటకు వెళ్ళి పడతావు. ఎక్స్క్యూజ్ మీ, రామ్ గారు ఉన్నారండి. రామ్ గారిని మర్యాదకి పిలుస్తున్నారంటే గ్యారెంటీకి మీది ఊరై ఉండదు. అంకుల్ రిటైర్ అయినా సెటిల్కేం తక్కువ లేదు. రండి. చెప్పండి. చూడండి సార్, జనరల్లీ బ్రాండ్ అంబాసిడర్గా పాపులర్ పర్సనాలిటీస్నే మనం సెలెక్ట్ చేస్తాం. అయితే మా వాడు సెలెక్ట్ అవ్వడానమాట 100% అవుతాడు. కాకపోతే మీ అబ్బాయిని మా చైర్మన్ గారు ఒకసారి చూడాలి, ఎస్ అనాలి. ఇవిగోండి టికెట్స్, ఇవి ఖర్చులకు డబ్బు. మీరు టికెట్లు చూసుకోండి రా. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ కావడానికి 2 నెలలు పడుతుంది. ఓహో. ఇక అకామిడేషన్ వగేరా అన్ని మీరే చూసుకోవాలి. అకామిడేషన్ ఏంటి అంటే సెలక్షన్ ఈ ఊళ్ళో కాదా? కాదండి, ముంబైలో. అబ్బాయిని ముంబై పంపించద్దండి. నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకో, వాడికేం కాదు. చూ వాడు ఎంత ఆనందంగా ఉన్నాడు. నవ్వుతూ పంపించు. చంపేస్తాం, ఎవడైనా అడుగు పెట్టాడో తిప్పటిస్తాం. ఈ రామ్ మందిర్ తెరవనివ్వం. రామ్ మందిర్, రామ్ మందిర్, రామ్ మందిర్. तुझे जिंदा जलाऊंगा। मारो सालम को। ये बंदर के पास बहुत मारा मारी हो रही है सर। पूरे फोर्स को अलर्ट को वहां पर। पूरे बटालियन लगाए सर। हाँ। I will try to control सर। I tell you particularly, everybody should follow my orders there. Okay sir. सर, ये चलो सेंसिटिव प्रॉब्लम सर। దయచేసి నా మాట వినండి. ఈగల్గా ఈ గుడి నాది. బలవంతంగా అయినా సరే గుడి తలుపులు తెరవాల్సిందే. ఇది మా ఆత్మగౌరవానికి, హక్కుకి సంబంధించిన విషయం. రైటే సార్, కానీ గుడిని బలవంతంగా తెరిపించాలంటే ఫైరింగ్ ఓపెన్ చేయాలి, కర్ఫ్యూ పెట్టాలి. దానికి రేపు మీడియా రియాక్ట్ అవుతుంది, మ్యాటర్ పొలిటికల్ అవుతుంది. నేషన్ వైడ్గా కాంట్రవర్సీ అయితే మాత్రం మీ లైఫ్లో గుడి మీది కాదు. డెలికేట్ ఇష్యూ డెలికేట్గానే డీల్ చేయాలి. ఇవంటికి వదిలేయండి సార్, వేరే సొల్యూషన్ ఆలోచిద్దాం. దీనికి ఒకటే సొల్యూషన్. ఇప్పుడు మీరు కాల్చక తప్పదమ్మా. తప్పదు. కుజదోష ఉన్న నాకు పెళ్లి కాకపోతే అనపర్తి వనపర్తి ఆ పర్తి ఈ పర్తి తిరిగితే చివరికి పుట్ట పర్తిలా దొరికిన పొట్టి మూగుడమ్మా ఇతను. ఇతను చచ్చిపోతే నాకు స్టిక్కర్ పట్టుకోవడానికి ఉండదమ్మా. పోతే 50 లక్షలు ఇస్తాను. 50 లక్షలా? అమ్మా మీరు కాల్చుతారా, నన్ను కాల్చమంటారా? వద్దులేమ్మా, మీరే కాల్చండి. స్టడీ రాశి ఫలాల్లో తిరుగులేని ప్రయాణం అని ఉంటే అమెరికా లండన్ పెడతాను అనుకున్నాను. ఇలా దొరికిపోతాను అనుకోలేదు. అబ్బా దీని భక్తితో చచ్చిపోతున్నాను. నా మూడంత పాడింది. మామా ఏమండి ఏమైంది? మామా దాని బూటు పాడే, నాకు ప్యాంట్ పాడే. ఏంటి ఈ గోళ, ఎంతసేపు ఈ పూజలేనా? అలా బయటికి వెళ్ళి ఏ డిస్కోకో వెళ్ళి చూడవే.
యూతలా ఎంజాయ్ చేస్తున్నారు. నా బావ నన్ను కలిసేదాకా నేను ఈ పూజలు ఆపను. ఎలా ఉంటాడో తెలీదు, ఎక్కడ ఉంటాడో తెలీదు, అతని కోసం నువ్వెదురు చూడవంటే చూడక. ఇది సుభద్ర కళ్యాణం, ఇది రుక్మిణి కళ్యాణం. ఇవి పూర్తిగా పారాయణం చేస్తే మనసులో ఉన్నవాడే మొగుడవుతాడు. నీకు పిచ్చెక్కువైందని డాడీ నాకు పెళ్లి చేయకుండా ముందు నీకు చేస్తున్నాడు. వాడొచ్చేలోగా కిరణ్ నీ మెళ్ళో బలవంతంగానైనా తాళి కడతాడు, చూస్తుండు. వారు లేరా అబిలు ఎక్కు పెట్టేవారు లేరా సకధయ్యకు తాదిమి ఈ క్యా హే బేటా. రామావతార్ మామాజీ, నీ బేటీని థ్రిల్ చేయడానికి వచ్చాను. ఎస్, మీ అమ్మాయి గారికి రావణ్ అంటే బాగా ఇష్టం కదా, అందుకే గటప్పేసి తీసుకొచ్చా. మా అమ్మాయి గారి కుక్కలన్నా చాలా ఇష్టం, ఆ గటప్పులో రాపోయారా? అది నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది కదా. బాబు గారు, చిన్నమ్మాయి గారు ఈ లెటర్ పెట్టి జంపించారు. డాడీ, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నేను ఇష్టపడ్డ వ్యక్తితో వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతకద్దు. సారీ డాడీ, మీ జానకి. లంకేష్, జాగ్రత్తగా విను, ఇది నా ప్రెస్టీజ్కి సంబంధించిన విషయం. ముంబై అంతా ఇంచ్ ఇంచ్ సర్చ్ చేయండి. ఓకే బాయ్. సార్, దూరం చాలా మరో కైనే మిలా. హైదరాబాద్లో అయితే నువ్వు అడక్క ముందే సేవ్ చేసేవాడిని, కానీ ఇది ముంబై, మన ఏరియా కాదు, మన ఊరు కాదు, మన వల్ల కాదు. వెళ్ళవమ్మా వెళ్ళు. ఎరా, నేను రావడం కొంచెం ఆశ అయితే తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? మమ్మల్ని చూడగానే నేను తెలియట్టు నడుస్తున్నావు. గొప్ప యాక్టర్ నువ్వు. యాక్టింగ్ అండి భయ్యా, నాకే సంబంధం లేదు, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. అమ్మాయిని తీసుకెళ్ళిపోయి నిన్ను వదిలేస్తావు అనుకున్నావా? తోలు తీస్తా. భాయ్ కో బోలా తేరే డెడ్ బాడీ కో లేకే ఆతే చల్. భయ్యా అంటే నా కాలర్ పట్టుకుంటావని అయ్యా. ధర్మేంద్ర, ధర్మేంద్ర, వాడు నెలదాకా లేవడు, 32 పళ్ళు రాలుంటాయి చూస్తానని తెలుస్తుంది. రోజుల దాకా లేవడు.
మన ముంబై కొత్తగానే ఫైటింగ్ కాదు, ఇది మనసులో పెట్టుకొని నా వెనకాల పడకండి. మనకు బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. గేటీ గెలాక్సీ గ్రామర్ ఏం గ్రామర్ రా, హౌస్ ఫుల్ అవ్వలేదు, ఈడ ఈగలు తోలుకుంటున్నాం. ఎవట్రా మాట్లాడేది, డైరెక్టర్ లేడా? తిరుపతి పోయిందా? వాడిని ఇక్కడనే గుండు చేయించుకోమనరా, థియేటర్ చూడరా ఎంత ఖాళీగా ఉందో. అరే డైరెక్టర్ కు ప్రొడ్యూసర్ కింత దమాక్ ఉంటుందిరా, బ్లాక్ టికెట్ వాళ్ళ రంగీలా గాలి రంగీలా ఫోన్ చేసిండని చెప్పు. ఏ సాలే, యాబే 25,000 పూలు మే భర్కే దేనే కో బోలా తా, కబీ దేగా? ముందు పూలు పెట్టుకో, తర్వాత డబ్బులు ఇస్తా. ఏయ్ క్యా మజాక్ కర్తా హై, మార్కే కాటా లుగా, అగర్ దో దిన్ మే పైసా నహీ దియా తో కుచ్ బోలుంగా నహీ, అమ్మయ్యా కాన్ బోల్ దుంగా ఔర్ తేరీ టాంగ్ కాట్ డాలుంగా. समझा क्या, पैसे का बंदोबस्त करके रखने का? समझा क्या? हे रख रहा पूरी देवड़ा, ये इतनी ना की बाधा वो क्यों कहिट्टू ये कस्टमर नहीं तेरी पोते नहीं डम्बा नेती बगले दिला. अरे तेलुगु वाला ना वे अब बैगी बचेगा? बैगी वाला बैग स्टेशन में ना मना वे चेरी तो दिन इधर ना नेती में तो पड़ी ना नेती बगले दी हॉस्पिटल बोल డాక్టర్ ఫీస్ కట్టాలి, ఎక్స్రే తీయించాలి, అవసరమైతే ఆపరేషన్ కూడా చేయించుకోవాలి. 1,000 రూపాయలది అంత అవసరమా? అవసరమే. డబ్బులు అడిగితే నెత్తి మీద ఉమ్మేస్తావు. ఉమ్ము యాంటీబయాటిక్ బాసు. ఏయ్ పిచ్చి పిచ్చి నగరాలు చేయకుండా 1,000 రూపాయలు బయట దేయ్. 2,000 ఇస్తా, రెంటుకి ఇల్లు చూపించు. స్వర్గం చూపిస్తా. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయట. ఆ స్వర్గమే ఇది. మనం గనక ఒక సంబంధం సెట్ చేశామంటే ఆ జంట ఒక గంట గానీ ఒక ఘడియ గానీ ఒక నిమిషం గానీ ఒక కొట్టుకోవడం గానీ ఒక తిట్టుకోవడం గానీ ఒక ముట్టుకోవడం గానీ కనీసం మాట్లాడుకోవడం కూడా అది స్వర్గం స్పెషాలిటీ. ఎలా ఉందంటారు? హమ్కో తెలుగు దీనికి పచ్చిభక్తి ఎక్కువ. వస్తున్నానే లక్ష్మీబాయి, మాది 25 ఇయర్స్ హ్యాపీ లైఫ్, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. అబద్ధాలు ఆడొద్దని చెప్పినానా? పెళ్లి సంబంధాలు చూడొద్దని చెప్పినానా? నువ్వు చేసిందే ముస్తి 3 పెళ్లిలు, అందులో మొదటిది పీటల మీదే పెళ్లి కూతురు లేచిపోయింది. రెండోది శోభనం నాడే పెళ్లి కొడుకు పారిపోయినాడు, అది మొదటిది. మూడోది బానాది. బానే ఉందిగా, పెళ్ళైన రోజు నుంచి ఒక్కనా చేత హారతి తీసుకోకుండా ఉన్నావా? మాట్లాడవే. ఎవరో కస్టమర్ వచ్చారు లాగుతురా, ఇవాళ్ళకి అదురే పోయొస్తా. ఎలాండి ఎలాండి, జాగ్రత్తగా ఉండండి. ఇల్లాలే జగత్తుకి జీవన జ్యోతి ఉండరా, వస్తున్నాను సార్ సార్ అనుకుంటా. ఏంటి సార్ కుంటుతుండ్రు, కాలుకి ఏమైనా దెబ్బ తగిలిందా? కుట్టేది భలేవాడివే, బొంబాయిలో ఫ్యాషన్ కుంటాడు. ఆయన రూమ్ ఖాళీ ఉంది కదా, ఇప్పిద్దామని తీసుకొచ్చిన. రే నేను రూమ్ ఇవ్వాలంటే 190 కండిషన్లు ఉంటాయి తెలుసా? నేను ఉండాలంటే చాలా కండిషన్లు ఉంటాయి. నువ్వు నాకు నచ్చావయ్యా? మీరు నాకు నచ్చాలి. ఏమండి మజ్జిగ తీసుకోండి. నువ్వు ఉండరా ఇప్పుడు, ఇప్పుడు ఇల్లు మానేసరికి. నీకు ఎప్పుడు ఏది ఇస్తే బాగుంటుందో నాకు బాగా తెలుసు, తీసుకోండి. నీకు మెమరీ పవర్ ఎక్కువరా. చూడు పిన్ని, బాబాయ్ బ్యారం కుదరనియట్లేదు, నువ్వని చెప్పు. పిన్నెవరు? అమ్మో మీ బాబాయ్ నా మాట వింటారా? నేను బాబాయ్. ఇక్కడ ఏం జరగాలన్నా ఆయన ఓకే అనాల్సిందే. అవునవును నేను ఓకే అనద్దు. చెప్పవయ్యా నీ కండిషన్ ఏమిటో. నేను ప్రశాంతంగా పడుకోవాలి, ప్రశాంతంగా లేవాలి, అన్ని ప్రశాంతంగా జరగాలి. గుడి లాంటి గంట సౌండ్ తప్ప ఇంకేం వినపడదు. నువ్వు నవ్వురా, అవి ఇల్లు గుడి లాంటిది అన్నావు కదా బాబాయ్, అందుకే అలా అన్నా. ఇదిగో ఫర్నిచర్ తో అయితే 7,000, ఫర్నిచర్ లేకుండా అయితే 5,000, అడ్వాన్స్ మాత్రం 20,000. ఏడి కొరడి పైన రూమ్ సర్దుకోవడానికి వెళ్ళాడు. నేను ఇవ్వలేదుగా. ఆడు తీసుకున్నాడు. డబుల్ ఓకేనా? డబుల్ ఓకే. ప్రేమను పంచే తల్లి లేదు, తండ్రి ఉన్నా ఆయన నన్ను అర్థం చేసుకోరు. దిక్కులే, నేనేం చేయను స్వామి. చెల్లెమ్మ నీకు తల్లి లేదు, నాకు చెల్లి లేదు, నీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు నుంచి మరిద్దరం అన్నా చెల్లెలు. నీ ప్రాబ్లం ఏంటి చెల్లెమ్మ? ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను అన్నయ్య, కానీ మా నాన్న రౌడీలు పెట్టి
భయపడాల్సిన పడేం లేదు. భయం అన్నది మన భయపెట్టలేని లేదు చెల్లెమ్మా. చెల్లెమ్మా ఈ గాలి రంగీలా గాడి గాలి తగిలిందంటే కేడీలు రౌడీలు ఆరిపోవాల్సింది. ఎందుకన్నయ్య నువ్వు స్నానం చేవా? నీకు అలా అర్థమైందా చెల్లెమ్మా? సర్లే నేను నీకు షెల్టర్ ఇస్తాను, కాకపోతే మా ఇంట్లో మా బావగుడు ఉంటాడు, నీకేం అభ్యంతరం లేదుగా చెల్లెమ్మా. అతను మంచోడేనా? నాకన్నా చాలా మంచోడు. కాకపోతే నేను రౌడీలు తరుముతున్నారు, వాడిని అప్పులోళ్ళు తరుముతున్నారు. నువ్వు ఒక్క 10,000 హెల్ప్ చేస్తే వాటి ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తా, నీ బాకీ నీకు పువ్వులో పెట్టి తీరుస్తా చెల్లెమ్మా. సైడ్ జిప్పులోనే 10,000 ఉన్నాయంటే మెయిన్ జిప్పు పోయినా. థ్యాంక్ యూ చెల్లెమ్మా, పోదాం పోదాం. నేను బ్యాగ్ పట్టుకుంటా చెల్లెమ్మా, నేను పట్టుకుంటా. ఈ దుఃఖనమ్మను ఎట్లకే నీ పూరను తగిలిచి ఇట్టుకు అట్ట. ఏంటా ఎక్కడ పడుకున్నావు, కమిషన్ ఇచ్చాగా? ఇది పడుకోవడం మావా? అబ్బా నా కష్టాలు ఏమో చెప్పమంటావు. నాకుంది ఒక బుల్లి చెల్లి, దానికి ఫిక్స్ అయింది పెళ్ళి. పెళ్ళి వద్దని చేస్తోంది లొల్లి, బావిలో దూకుతారంటుంది అమ్మా. వెళ్ళి దూకుండా ఆపు, నువ్వు వెళ్ళి అదంతా నీ చేతిలోనే ఉంది. 2 రోజులు షెల్టర్ ఇచ్చావంటే మా దారి మేము చూసుకుంటాం. బావా 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 ఏంట్రా కొత్తగా? నువ్వు బావని, ఆ పూర్ నా చెల్లెని, మీ ఇద్దరు బావ మరదలని ఇంటి వరకు చెప్పొచ్చా? బావా చెప్పు. బావా మరదలు కాదా? అబే బావా మరదలు కాబట్టే బావా మరదలని చెప్పావు. వస్తున్నా వస్తున్నా. ఇక్కడ ఆచారం దెబ్బతిని అపచారం జరిగిపోయేలా ఉంది. అయ్యో జరిగితే జరగనివ్వండి, 25 ఏళ్లుగా ఏ అపచారం జరగక నాది గ్రహచారం దెబ్బతింది. దేఖో దేఖో ఆ అమ్మాయిని చూస్తే కష్టాల్లో ఉన్న సీతాదేవిలా ఉంది. తుమే ఎవా? 1 మినిట్ హారతి ఇస్తా, నేనే వస్తా. అన్నయ్య ఈ రూమ్ నాకు బాగా నచ్చింది. బాగా వాడుకో అమ్మా. ఓ ఇతనా? బావగారు ముందే తెలుసా చెల్లమ్మా? తెలుసు. చాలా మంచాడు అన్నయ్య. రైల్వే స్టేషన్ లో రౌడీల నుంచి నన్ను కాపాడింది ఇతనే. ఇక్కడే ఉంటాడా? ఉండనివ్వు పాపం. పాపం నా బ్యాగ్స్ జాగ్రత్తగా లోపల పెట్టు. నీ సామాన్ ఏమైనా ఉంటే ఒక మూలగా పెట్టుకో. మూలన పెట్టుకోవాలా? ఓకే. ఎంత మంచోడు బావా, మంచి మనసు చూసావా? ఒప్పుకున్నాడు. అయ్యయ్యో రామ రామ రామ, నేను పారాయణం చేసుకునే పుస్తకాలు చూడన్నయ్య, దేవుడి పుస్తకాలు ఎలా పారేశాడు. బ్యాగు నిండా ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, కరెన్సీ నోట్లు కట్టలు కట్టలు తెచ్చావనుకున్నాను చెల్లెమ్మ. పుస్తకాలు ఉన్నాయంటే చెల్లెమ్మ, రోజు ఉదయాన్నే నేను పారాయణం చేసుకునే పుస్తకాలు చూడు. సరస్వతిని ఎలా అవమానించాడు, చదువు రాకుండా పోతాడు, వచ్చినా మర్చిపోతాడు. ఈ విషయం బ్రహ్మదేవుడికి తెలిసిందంటే అతని నెత్తి మీదకి శనీశ్వరుడు పంపిస్తాడు, నాశనం అయిపోతాడు. అసలు ఈ రూమ్ నీదేనా చెల్లెమ్మ? మరి అతనికి భయపడుతున్నావేంటి? నాకు ఇలా అయితే అస్సలు కుదరదు. నా 10,000 నా 10,000 నాకు ఇచ్చేసే, నా దారి నేను చూసుకుంటాను. అలా జరగడానికి వీల్లేదు చెల్లెమ్మ, ఈ రూమ్ నాది. వాళ్ళు ఉత్తు తినే నా రూమ్ లో బేవర్స్ గా ఉంటున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఆడి ఎంత తెలుస్తా. ఏంట్రా ఇంకా వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్తాం బావా, దిక్కులేని వాళ్ళు. మీలాంటి వాళ్ళ కోసమే ముంబైలో సముద్రం తవ్వించారు, వెళ్ళి దూకండి. అంత మాటరకు బావా, చెల్లెలు చెప్పలేనండి కష్టాల్లో ఉంది. ఏ దారి లేక ప్రాణాలు తీసుకుందనుకో, ఆ పాపం మనకే బావా. ప్రాణం తీసుకున్నావు కదరా, సరే 2 రోజుల్లో వెళ్ళిపోవాలి లేదా? థ్యాంక్ యూ బావా. చెల్లెమ్మ ఎక్కడికో బావగారు బయటికి వెళ్తున్నట్టున్నారు. మా చెల్లెమ్మ శకునం చాలా మంచిది. ఎదుర్రా చెల్లెమ్మ. ఆగమ్మా, నువ్వు ఒక్కసారి ఎదురు పడ్డందుకే 20 మంది బెడ్డెక్కారు. వద్దు తల్లి, నీ పని నువ్వు చేసుకో ప్లీజ్. ఇలా వద్దన్నందుకే మా ఫ్రెండ్ కి వచ్చిన జాబ్ పోయింది. దేనికైనా ఫేట్ ఉండాలమ్మా, నాకెదురు అమ్మా. అది పడిపోలేదు కదా? లేదమ్మా పడుకున్నాను. బంద్రా కోతేక్యా బయట సార్. హలో ఇజ్ ఇట్ రామ్? ఎస్ సార్. నేను గ్రేట్ ఇండియా కంపెనీ నుంచి మేనేజర్ పాండేని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ ఇంటర్వ్యూ ఈ రోజు క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? 3 రోజుల తర్వాత ఉంటుంది. హలో హలో. ఇలా వద్దన్నందుకే మా ఫ్రెండ్ కి వచ్చిన జాబ్ పోయింది. అమ్మా రానయ్య రా, నేను నీకోసం ఎదురు చూస్తున్నా. ఏ మళ్ళీ ఎదురు వస్తావా? కాదన్నయ్య, ఈ దేవుడి పుస్తకాలు చూడు ఎలా డామేజ్ అయిపోయాయో, వీటికి అట్టలేసి పెట్టు. ఎవరు? నేనా? అవునన్నయ్య. నా చర్మం వచ్చి లెదర్ బైండింగ్ చేయనా అమ్మా?
తప్పన్నయ్యా, దేవుడి పుస్తకాలు కళ్ళు పోతాయి. పోయినా బాగుండు, అడుక్కు తిని బతికేవాడిని బ్రహ్మాండంగా. బా బావా, స్వీట్ చేతిలో పెట్టేవాడు వెళ్ళిన పని అయిందన్నమాట. గ్యారంటీగా పని అయ్యుండు. నా పని కాలేదురా, ఇప్పుడు దాని పని అవుద్ది. ఈ సెండ్ ఆఫ్ స్వీట్ ఇచ్చి బయలుదేరి మనం. నేనెందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వే వెళ్ళు. ఏంట్రా వాయిస్ లేస్తుందేంటి? అమ్మా భక్తి శబరి బుక్కు ముయ్యి ఆడపిల్ల అందుబాటులో ఉంటే ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు తెలుసా? అది కాదు, ఇదిగో ఇప్పుడు ముంబైలో పని మనిషిని పెట్టుకోనుకో 1000 రూపాయలు, 1000 రూపాయలు వంట మనిషిని పెట్టుకోనుకో 2000, ఈ పనులన్నీ మా చెల్లెలు చేసినకో ఫ్రీ. దాని మొహం చూస్తే వంట చేసే మొహంలా లేదే. అలా కాదు, దాని చేతి వంట తింటే నాలుక తెగి పడిపోదు తెలుసా? మాటొచ్చింది. మాట రావడం ఏంట్రా? చాలా అదృష్టవంతుడివి బాబు. నీ మరదలు రామాయణంలో 2 శ్లోకాలు పాడింది. అచ్చంగా సీతాదేవి కళ్ళ ముందు కూర్చొని పాడినట్టుగా ఉంది. దీనికేంటి ఇంత ఫాలోయింగ్ పెరిగిపోయింది? ఇందులో మసాలా పెట్టి గుత్తి వంకాయ కూర వండితే నాకు వంట చేయడం రాదు. వంట రాదా? మరి దడదడలాడిస్తాను, ఇరగదీస్తాను అన్నావు? ఎవరైనా వండి పెడితే ఆడిస్తాను. ఇప్పుడు పిన్ని పూరీలు తెస్తే ఇక్కడ ఏదైనా మంచి హోటల్ ఉందిరా? దగ్గరలోనే ఆంధ్ర హోటల్ ఉంది. దోసకాయ పప్పు, గుత్తంకాయ కూర, దొండకాయ ఫ్రై, సూపర్ ఉంటుంది. అవన్నీ పావు గంటలో నువ్వే వండి పెట్టాలి. తేడా వచ్చిందో నాలుక తెగ్గోస్తా. పదివేలు తీసుకున్న పాపానికి నా కర్మ ఇలా గాలింది. ఏంటన్నయ్య, నీకు మరీ ఇంత మంచితనం పనికిరాదన్నయ్య. నువ్వింత కష్టపడుతుంటే అతని కాల్ మీద కాలేసుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు. పోనీలే అమ్మ, వాళ్ళమ్మకు క్యాన్సర్. చూడు, క్యాన్సర్ తల్లితో ఫోన్లో ఇలాగైనా మాట్లాడేది? ఉండు, నీ వెళ్ళి అతన్ని అడిగేస్తాను. వద్దమ్మా, నువ్వు వెళ్ళి వాడిని అడుగుతావు, వాడు వచ్చి నన్ను బాగా అడుగుతాడు. ఇలా ఎంతకాలం అన్నయ్య? నాకు బాగా మండేంత వరకు అమ్మా. నాకు తెలుసు అన్నయ్య, నీ లోపల ఒక చిరుత పులుంది, కానీ బయటికి చింపాంజీలా కనిపిస్తావు. నువ్వు ఉండమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఇదిగో మంచితనాన్ని మరీ అంత అలసుగా తీసుకోవద్దు. మా అన్నయ్య ఊరుకున్నా నేను ఊరుకోను. మనిషికి ఇంత స్వార్థం పనికిరా. నాకు స్వార్థమా? రేయ్, హాయ్. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు అన్ని సిటీస్లో వెతికిస్తాను. సాబ్ ఓల్డ్ ముంబై, న్యూ ముంబై, సబ్ జగా ఢూండ్ లియో, లేకిన్ ఛోటీ మేమ్ సబ్ నహీ మిలీ. నహీ మిలీ, నహీ మిలీ, నహీ మిలీ. హాయ్, అది పారిపోయి పరువు తీసిందిరా, పరువు తీసింది, మన పరువు తీసిందిరా. కంట్రోల్, కంట్రోల్ దోస్. క్యా కంట్రోల్? పెళ్లి కుదుర్చుకున్నాం, కూతురు ఇంట్లో లేదు, గుడి చేతికొచ్చింది, కానీ అసలు రహీం అడ్డు పడుతున్నాడు. సంజో కల్ రహీం కా ఖామ్ ఖతమ్ హో గయా దోస్. కల్ ఖుషీ కా ఖబర్ మిలేగా, రహీం కల్ షామ్ కో నమాజ్ నహీ పడేగా. వాణ్ణి చంపడానికి ప్లాన్ చేశాను. హా ఖలీద్, హా బోల బోల. రహీం భాయ్, రేపు సాయంత్రం మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఖలీద్,
खलीद नमक हराम ला। खलीद हमें और रहे चिल्ला बात साले इप्पुडु नी कुक्कनु चंपाम तर्वात नुव्वु चस्ताव ఒక్కడిని చంపి ఆనందపడకండి సుడో ఈ క్షణం నుంచి మీరు గాని మీ మనుషులు గాని ఎవ్వరు ఇళ్లలోంచి బయటికి రావద్దు ఎవడన్నా నా కంట పట్టాడో వెంటాడి నరుకుతా ఆయ్ సలా భగవమాన్ ఏ బత్ నహీ రహా హూ బద్మాష్ ఏ రహీమ్ కహ రహా హై రహీమ్ హా షట్ అప్ నీకు బాడీ పెరిగింది గాని బ్రెయిన్ పెరగలేదు జ్యోతిక యు ఆర్ ఇన్సల్టింగ్ మీ ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్ నువ్వు అసలు మనిషివేనా యు డోంట్ నో హౌ టు టాక్ విత్ గర్ల్స్ అబ్బా జ్యోతిక ప్లీజ్ లిసన్ టు మీ वाड़े के सीट को अंडरस्टैंड मी బాబు ఎక్కడ ఏ అమ్మని చూసినా తరువంతోనే ఉన్నారు జనం మంటే ఏంటి ఇలా ఉంది స్టేషన్ లో దగ్గలుంది షాపింగ్ లో దగ్గలుంది వామ్మో మన పని మనం చూసుకుంటే బెటర్ కనీసం థాంక్స్ చెప్దాం అంటే కూడా అతను కనబడడం లేదే వచ్చి గయా సాలా అరే రగిల హిట్ సూపర్ హిట్ బంపర్ హిట్ చిని హీరో అవుదామని ముంబై వచ్చి బట్టలు ఉతుకుతున్నారా బట్టలు కదరా తల బండకేసి కొట్టుకుని చచ్చిపో ఈ జీవితం పాడిగారు అరే రంగిల ఏంట్రా ఈ పని రండి బాబాయ్ మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది బాబాయ్ నీ మొహం గానీ ఈ పనులను చేయడం కోసం తోడుగా ఉంటుంది పెళ్లి చేసుకోరా చక్కగా అమ్మో ఇంకో జతే కూతుకురండి బాబాయ్ నా వల్ల కాదు ఆ ఉతికవరా పెద్ద మేము ఉతకట్ల పాతికేళ్ల నుంచి ఇవన్నీ బయటికి చెప్పుకుంటావా ఏంటి పోనీ ఒక తంట చూసి పెట్టరా పెళ్లి చేసేద్దాం నీ కమిషన్ నీకు ఇస్తానులే కమిషన్ చేతిలో టికెట్ పెట్టుకొని క్యూలో నిలబడ్డం ఎందుకు ఇంట్లో జంటలు పెట్టుకొని టెన్షన్ పడ్డం ఎందుకు ఇంట్లో జంట మా చెల్లి మా బావ అవును రాయ్ వెటరే ముహూర్తం పెట్టిచ్చేస్తా ఆ జంట దగ్గర దగ్గరగా వచ్చిందంటే ఏయ్ ఏంటి సౌండ్ భజన చేస్తున్నావా లేదు దోవలు కొడుతున్నాను సైలెంట్ గా పడుకో నాకు నిద్ర రావట్లేదు దోవలు కొడుతున్నాయి ఏసీ లేదు కనీసం ఫ్యాన్ కూడా లేదు నీ కోసం ఏసీ పెట్టించమంటావా నీ వల్ల కాదు కనీసం విసరకరతో విసరచ్చు కదా నేను నీకు విసరాలా రే రంగిలా నీ అయ్యలే బావా పొద్దున్న నుంచి వంట చేసేసి వల్లంత పులిసిపోయి పడుకో నీ ఎవ్వలేరా రేయ్ దానికి విసనకర్రతో విసరాలంట్రా దాన్ని పడుకోమంటావా లేకపోతే ఇద్దరు కలిసి బయటికి వెళ్తారా అర్ధరాత్రి ముంబైలో పొమ్మంటే ఆడిపోతావయ్యా బావాయ్ అయితే విసురు నీకు తెలుసుగా నాకు ప్రశాంతమైన ప్రశాంతమైన నిద్ర ప్రశాంతమైన భోజనం ప్రశాంతంగా పడుకోవాలి నువ్వు పడుకో బా పడుకో నువ్వు కూడా పడుకోలేమా అన్నయ్య నీకు మరీ ఇంత మంచిదన నా మంచిదన నా మంచిదన మీద మన్ను 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 పడ నువ్వు పడగా మాట్లాడుతున్నా మంచిదన వారి స్వార్థం నా మంచిదన వారి స్వార్థం అన్నయ్య నువ్వు పడుకుంటున్నావు విసరటం లేదు పడుకున్నానమ్మా విసరుతా పడుకో పడుకుంటున్నాను నన్ను కాశీ కట్టాలి బెట్ట
पड़को जो अच्युत आनंद एक्सक्यूज मी गुड मॉर्निंग मैडम गुड मॉर्निंग వెదకబోయిన తెగ బొడ్డుకు చుట్టుకోవడం అంటే ఇదే వండర్ఫుల్ గ్రేట్ నిన్ను సెలక్షన్స్ కోసం పంపిన గ్రేట్ రాఘవయ్య ఇస్ వెరీ గ్రేట్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ మీరేనన్న మాట అది డిసైడ్ చేయాల్సింది మీరు ఓ బిఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బ్యాచిలర్ ఆఫ్ హార్ట్స్ చాలా కళలు ఉన్నాయి నీ దగ్గర అమ్మాయి గారు మీరు షూటింగ్ రెడీ అవ్వచ్చు అమ్మాయి గారు మీరు ఎక్కడానికి సైకిల్ రెడీగా ఉంది తక్కడానికి మీరు రెడీ అయ్యారండి థ్యాంక్ యూ కెన్ ఐ గో ఐ విల్ వెయిట్ ఫర్ యూ బాబా నన్న అప్రిషియేట్ చేయి దేనికి చాందిచినందుకు పాతదా ఆ నీ జేబులో వేలకు వేలు ఉన్నాయా ముష్టి 300 దొరికినాయి ఏంట్రా నా జేబులో నుంచి డబ్బులు తీసావా ఏంటి మార్నే దబాయిస్తున్నా ఆఫ్టర్ ఆల్ 300 కి వేలకు వేలు ఇక్కడ దారిపోస్తుంటే అసలు నేను నిజం చెప్పానంటే కంట్రోల్ అన్నయ్య కంట్రోల్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడని చెప్పలేదన్నయ్య అయినా నీకు మరీ ఇంత మంచితనం పనికిరాదన్నయ్య నీకు ఇంత స్వార్థం పనికిరాదు ఏంట్రా నన్ను స్వార్థపరుడు అంటోంది నిన్ను మంచోడు అంటోంది దానికి ఏమైనా మెంటలా పంటకి టైం అయితుంది బావా బావా ఇప్పుడు నేను తెచ్చిన ఫ్యాన్ నీ బంగారు చేత్తో స్విచ్ చేస్తే పాత సినిమాలో జయమాలిని నడుము తిప్పినట్టు తిరుగుద్ది బావా టూ మచ్ అన్నయ్య పరిగెత్తిన వాడికే కప్పు రావాలి కష్టపడ్డవాడే గాలి పీల్చాలి నురా అన్నయ్య నేను స్విచ్ వేస్తాను ఓకే వన్ మినిట్ సార్ yes ee pakkane edaina manchi hospital unda metlu digi left ki elthu undamma okay meer kaanevandi thank you annaya rama 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 ani switch vestanu are you ready okay ready rama hit tu rama super hit tu rama bumper hey evendra tu hospital gurinchi enduku adigava ippudu ardhamaindi baava appa naaku eppudo telusu ఈ భక్త సబరి రామ 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 అని స్విచ్ చేసినప్పుడే నీ ఫ్యూజ్ పోతుందని అన్నయ్య కాసిన మంచి నీళ్ళు తాగండి చచ్చే ముందు తులసి తీర్థం పోస్తున్నట్టుందమ్మా అక్కడ పెట్టు చచ్చే ముందు ఒకేసారి తాగిస్తాను బాబు రెడీయా మీరు రెడీ స్టార్ట్ కెమెరా రన్నింగ్ యాక్షన్ ఏంటా ఇది బాబు కళ్ళు మూసుకొని నిర్మలంగా అలా చూస్తుండు చాలు ప్లీజ్ డైరెక్టర్ అమ్మా ఆయన కళ్ళు చిరుతపులి కళ్ళలా చూస్తేనే బాగుంటుంది నేను డైరెక్టర్నమ్మా హలో మేడం ఉంచుకుంటేనే మీరు డైరెక్టర్ సరే బాబు కళ్ళు చిరుతపుల్లా పెట్టమ్మా డైరెక్టర్ ఈ జాకెట్ వేయించిందెవరు నేనమ్మా బాగుందా ఏడ్చినట్టుంది ఆయన ఒంటి పైన ఏమీ లేకుండా ఉంటేనే బాగుంటుంది ఆ పాయింట్ కూడా తీసేయమంటారా ఓకే మేడం నిన్నే తీసేశారు మేడం గారే డైరెక్ట్ చేస్తారు నువ్వు చూసి నేర్చుకో ఓహో అది కూడా ఉందా అంతే మేడం గారు మీరు ప్రొసీడ్ జరుగు రెడీ రోల్ కెమెరా చిన్న డౌట్ సార్ మీరు ఏడుస్తున్నారా నవ్వుతున్నారా చౌరగా ఆవిడ తీసేది యాడ్ ఫిల్మ్లా లేదు బ్లూ ఫిల్మ్లా ఉంది అక్కడ తీసేది చేసేది అదే నువ్వు మూసుకో ఆ విధముగా శ్రీరాముడు బంగారు జింకకై బయలుదేరాడు ఆహా ఆయన బయలుదేరాడు సరే నువ్వు మీ అన్న మాత్రం బయలుదేరకండి ఏయ్ ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు లేకపోతే ఇష్టం పెళ్లి చేస్తున్నారని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందానివి నీకు నచ్చిన వాడిని చేసుకోవచ్చుగా మాకు హింస ఉండదు నువ్వేం చెప్పక్కర్లేదు నన్ను చేసుకునేవాడు ఇది చదవటం పూర్తయ్యేలోగా తప్పకుండా వస్తాడు అంటే వాడు పాత పుస్తకాలు కొనేవాడా ఏయ్ తన్నంటే ఊరుకోను చెప్తున్నాను ఆ పుస్తకీగా అంటే నా మీదకి వస్తావేంటి అసలు వాడిని బాగా తట్టుకోలేక ఈ పాటికి దేన్నో తగులుకొని సెటిల్ అయిపోయి ఉంటాడు ఏయ్ కావాలంటే నన్ను వందాను తన్నని ఇంకొక మాట అన్నావంటే చంపేస్తాను అసలు
ఇలాంటి వాడితో మాట్లాడమే వేస్ట్. क्या हुआ? आ रोज मन वाले शापिंग कॉम्प्लेक्स लो कुटने अड्रेस दोरकिंदी भाई. कौन है वो साला? वाडू वीरु कंपनी लोने वर्क चेस्तुन्नाडु. वाला साइकिल की ब्रांड एंबेसडर अंट. ओहो, अंदुके अंत विश्वासं चूपिंचाडन्नमाट. सबरी भक्त सबरी एवैंदि? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా ఏంటి? నిన్న నేను అన్నదానికి ఏమన్నా ఫీల్ అయిందా? బావా బావా, ఇట్లా ఆ గండి మైసమ్మ కొండి పెట్టలేక చచ్చిపోతున్నా. ఒక్క 300 ఇచ్చావంటే మన ఇద్దరికి ఒక సింగిల్ ప్యాకు, దానికి ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకో. అసలు చెల్లెలు ఉంటాయి కదా. ఏ ఏమో పైన లేదు అంటే చెల్లి వెళ్ళిపోయిందన్నమాట. నీ చెల్లెలు వెళ్ళిపోయిందంటే డాన్స్ చేస్తావేంట్రా, బుద్ధి లేదా? అన్నం నువ్వు వండవు అయ్యా, కూరను వండు. ఒక్క ఉల్లిగడ్డ కోసి తెస్తున్న పరిస్థితి ఏంటో. అయినా ఏంటి, రూటు మార్చి గాలి మా చెల్లెల మీదకి వెళ్ళింది. బాబు, బీచ్ దగ్గర అమ్మాయిని ఎవరో రౌడీలు తరుముతూ ఉన్నారు. ఏంట్రా అంత మగాడివే, నువ్వు కొడితే పళ్ళు రాలతాయంట? ఓ పని చేద్దాం, చిన్న టాస్ వేద్దాం. టాస్లో గెలిచిన వాడు 10 గుద్దాలి, ఓడినవాడు 1 గుద్దుతాడు. సపోజ్ నువ్వు గెలిచావనుకో, నువ్వే గెలవాలి, 10 గుద్దులు నన్ను గుద్దు, నేను ఒకే ఒక్క గుద్దు గుద్దుతాను. పడ్డావనుకో 10 నాది, గెలిచి తీసుకెళ్తా. నిలబడ్డావనుకో ఇంపాసిబుల్, అది నీదే. ఓకేనా? నంబర్ 5 వచ్చావురా ఈరోజు నా చేతిలో.
వాడిని హాస్పిటల్ కి ఏం చేస్తా, 1 మంత్ ఆ 2 మంత్స్ ఆ ఆ వదలండి, డాక్టర్ ని కలుకుంటా, మీరు వెళ్ళండి. సూపర్ కాంబినేషన్. అసలు బయటికి ఎందుకు వెళ్ళావు? నిన్నే బావ టైం కి రాకపోతే ఎంత డేంజర్ అవుతుండే. అరే వాళ్ళతో డేంజర్ ఉందని నీకు తెలుసు కదా. పోనీలేరా? అసలు బయటికి ఎందుకు వెళ్ళావు చెల్లెమ్మా? రేపు గుళ్ళో అన్నదానం చేయించడం కోసం నా దగ్గర డబ్బులు లేకపోతే ఈ చైన్ అమ్మి తీసుకుందామని వెళ్ళాను. నన్ను అడగొచ్చుగా. నువ్వే అప్పుల్లో ఉండి అన్నయ్య దగ్గర 10,000 తీసుకున్నావు. అన్నిటికీ నువ్వే అన్నయ్య మీద ఆధారపడుతున్నావు. ఇంకా నిన్నే అడుగుతాను. నేను నీ మీద ఆధారపడ్డానా? నన్ను క్షమించు బావా, నీ పేరు చెప్పి చెల్లెల దగ్గర 10,000 తీసుకుని నా అప్పులు తీర్చుకున్నా. ఆడపిల్లని మోసం చేయడానికి సిగ్గులేదరా? సిగ్గేటండి, మీ ఇద్దరు చేసిన వంటలకు మీ ఇద్దరు చేసిన సేవలకు అదే ఏదైనా హోటల్ లో చేస్తుంటే 50,000 పైన సంపాదించేవాడి. నువ్వు నువ్వు వండితే హోటల్ మోస్తావు. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు, ఈ బేవాసిగా నడుక్కు. నీకింత మంచితనం పనికిరాదు. చీతరారే బాబా, నీకింత స్వార్థం పనికిరాదు. అయ్యో అయ్యో, ఈ పిల్ల ఎన్ని పూజలు చేస్తుంది, ఆ రాముడు ఏమిస్తాడో అనుకున్నాను. దేవుడు లాంటి బావనిచ్చాడమ్మా నీకు. బావనిచ్చాడు కదే, వాళ్ళు ఊకే అంటే తొందరలోనే ఆ ముడుముడు వేయించేసేసి దేవుడు లాంటి భర్తనిచ్చాడని ఆ అమ్మాయిని అడుగుతాను అనిపించేస్తా. కర్రీ చట్నీ ఆహా, కిందికి పదహారు తీస్తా. కిరణ్ కిరణ్ ఇక్కడ ఇక్కడండి. ఏమైందిరా, క్యా హువా బేటా? ఒకే ఒక దెబ్బ, 32 పళ్ళు ఠపేలు రాలిపోయినాయి. ఎవడ్రా వాడు? ఇంకెవరండి, మీ అమ్మాయి గారు ఎవరండి? इसको जिंदा नहीं छोड़ूंगा। सब ऊपर बढ़िए सब। जाओ। मार, और मार, मार। फेंक कर जा रहे, फेंक कर नीचे। मार। मुंडो दूर चपाओ, चपाओ। ना कूद रखा, जक करो। ఫోటో మాత్రం దొరికింది. ఏమ్మా అర్చన అభిషేకమా? పుట్టినరోజు సందర్భంగా అర్చన అభిషేకం రెండు చేయించండి స్వామి. నామకే ఆయబెట్టి. హలో, రామ్, కౌండిన్యస్ గోత్రం. ఠీక్ హై, బత్రేరా. థాంక్ యూ అమ్మా. నువ్వు ఇక్కడ ఉంటే అందరూ గుడికెళ్ళేవాళ్ళు. నేను ఆల్రెడీ గుళ్ళోనే ఉన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు బాబు. ఓకే ఓకే. స్వామి, ఆ రాముడికి సీత జాడ చెప్పావు, ఈ జానకి నా రామ్ జాడ ఎప్పుడు చెప్తావు? ఈ డబ్బుతో మా బావ పేరు మీద అన్నదానం చేయించండి స్వామి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నీకో సర్ప్రైజ్ నా వద్ద కూడా ఇవ్వాలే. అవునా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. ఈ రోజు నా పుట్టినరోజు కాదు. మరి గుళ్ళో పూజ చేయించావు? అదా, మా బావ పుట్టినరోజని. బావా? ఒకడు అన్నయ్య అంటూ వచ్చాడు, నిన్ను చెల్లెమ్మ అంటూ తెచ్చాడు, ఇప్పుడు కొత్తగా బావా అంటున్నావు. మీరంతా కలిసి నన్ను రూమ్ ఖాళీ చేయించేట్టున్నారే.
బాధలో ఉన్న నన్ను ఆదుకున్నాడు. నాకు తెలియకుండానే దగ్గర అవుతున్నాడు. బావేడి ఎప్పుడు వస్తాడు రామా? అమ్మా చెప్పు రామా. పదేళ్ళుగా మీ దగ్గర పనిచేస్తున్నాను. ఎప్పుడన్నా జీతం పెంచమని అడిగానా? అందుకేగా నువ్వు పదేళ్ళ నుంచి పనిచేస్తున్నావు. అమ్మా ఏంటి అంతగా షాక్ అయ్యావు? ఈ షాక్ ఎక్కడది కాదమ్మా, అక్కడది. అమ్మో రహీం మనుషులు, ఇదే మంచి టైం, పిస్టల్ తీ, అందరినీ షూట్ చేసి పడేస్తాను. మామా ఈ పిచ్చి దానికి పిస్టల్ ఇచ్చావంటే వాళ్ళతో పాటు మనం కూడా చేస్తావు. సారీ అమ్మా, పిస్టల్ తేలేదు. పోనీయండి అమ్మా, వాళ్ళు పెళ్ళాంబెట్లో మీ పేరు చెప్పుకుని బతికిపోతారు. తప్పించుకోలేరు.
పడిస్తుంటారు. నో, ఐ కెనాట్. అతని బాడీలో బుల్లెట్స్ ఉన్నాయండి. పోలీస్ పర్మిషన్ లేకుండా నేను ఎలా చేయగలను? పైగా అతను డాన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఉన్నాడు. డాన్ ఆయన కాదు, ఈవిడ. పైగాను ఇప్పుడున్నది వీరేంద్ర కుమార్ గారి గెస్ట్ హౌస్ లో. సో వాట్, ఐ యామ్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్, లండన్. ఇంకేమన్నా ఉంటే చెప్పరండి. పీకుద్ది అక్కర్లేదులే, పీకినంత వరకు చాలు. నేను వెళ్ళి ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాను. మేడం, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏదైనా జరగకూడదు జరిగితే. నీకు పోస్ట్ మార్టం జరుగుద్ది. నాకు పోస్ట్ మార్టం ఎందుకులేండి సార్? సార్, ఈ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అంతా నా హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లా ఉంది. మేమే పట్టుకొచ్చాం. అచ్చా, థ్యాంక్ యూ సార్. మొత్తం తెచ్చారా? మొత్తం తెచ్చాం. తంగిలా, ఏంట్రా ఏర్రా, వాళ్ళేర్రా? ఏం అర్థం కావట్లేదు బాబాయ్. బాబాయ్, బాబు పుస్తకాలు ఇక్కడ ఇచ్చేస్తే బాబాయ్. ఇదిగి 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 ఇదిగి, ఇక్కడే ఇక్కడే అంటలేదురా బాబాయ్. ఈ వంట గదిలోనే నా చెల్లికి వంట వండి పెట్టిన పిండి. చక్కగా తినేది, సల్లగా చదువుకునే, తిట్టు చదివి చదువుకుని తినేది పిండి. ఇక్కడ బావరన్ను ఎన్ని సార్లు తల్లిండో నాకే తెలుసు బాబాయ్. ఎక్కడ పోయినరో, ఏమే పోయినరో. అవునరా, వాళ్ళిద్దరూ లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. వాళ్ళు ఎక్కడున్నా వెతికి తీసుకునిరా బాబాయ్. ఈ పిన్ని బెంగ పెట్టుకున్నారని చెప్పు. మొలేలా మొలిగిలా గరిగి ఉనేవా. రే, రెంటూ గింటూ ఏమొద్దంట? మీరు వచ్చి ఇంట్లో ఉంటే చాలంట చెప్పరా. పోరా. సక్సెస్, ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ డెడ్డా? నీకు బాగా ఉదిరింది రే. ఎలా ఉన్నాడు? మేడం, పేషెంట్ 5 నిమిషాల్లో కళ్ళు తెరుస్తాడు, 5 గంటల్లో లేచి కూర్చుంటాడు, 5 రోజుల్లో జాగింగ్ చేస్తాడు. వెరీ గుడ్. నీకేం కావాలో కోరుకో. మీరు వైలెంట్ గా ఏ డెసిషన్ తీసుకోకుండా సైలెంట్ గా నన్ను పంపిస్తే అంతే చాలు మేడం. అది కుదరదు. బ్రాండ్ పూర్తిగా కోలుకునేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. అంటే అతను లేచి నడిచే వరకు ఇక్కడే ఉండాలా? అది లేచి డాన్స్ చేసే వరకు. అతను డాన్స్ వచ్చా? మీరు నేర్పండి. ఏమంటే అతను డాన్స్ నేర్పుకుంటూ కూర్చుంటే నా పేషెంట్స్ ఫ్యామిలీ ఏమైపోతారు సార్? నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే, నువ్వు ఇక్కడ లేకపోతే వాళ్ళు ఎక్కడా ఉండరు. లేడీ డాన్ కదా అని పారిపోవడానికి కేడి వేషాలు వేసే ఉంటే కిరణ్ బేడి కాదంటే కాల్చి పారేసిన జాగ్రత్త. We are wedding planners, madam. Please try this. Get out! Get out! జానకి. రోననహి బేటా, నువ్వు ఎవరిని లవ్ చేస్తానన్నా, ఎవరిని మ్యారేజ్ చేసుకుంటానన్నా, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. నిన్ను పెళ్లి చేసుకునేవాడు అవసరమైతే కేకేని చంపాలి, ఆ సాల రహీం గాని చంపాలి. చెప్పు, వాడు చంపకట. నో నో, ఎందుకంటే వాడు నా చేతిలో చచ్చాడు. ఎస్, వాడిని నేనే చంపాను. బతికున్న వాడిని చేసుకో, ఆ చచ్చిన వాడిని మర్చిపోవు. నన్ను చంపిన వాడిని నేను చేసుకోను. డియర్ బ్రాండ్, హౌ ఆర్ యూ? నాకు తెలుసు నిన్నెవ్వడూ ఏమీ చేయలేడని, ఎందుకంటే నీ కళ్ళల్లో ఆ కసి ఉంది, నీ బాడీలో ఆ కరెంట్ ఉంది, నీ గుండెల్లో ఆ దమ్ ఉంది. చూడండి బాబు, ఎక్కడో సముద్ర బోటున చచ్చిపోవలసిన మిమ్మల్ని తన ప్రాణాలు అడ్డు పెట్టి కాపాడారు మా అమ్మాయి గారు. అది సరే గాని, అసలు అతనికి ఆపరేషన్ చేసి బతికించింది నేనన్నా చెప్పారా? చేసేలా తొక్కల ఆపరేషన్, ఊరికనే చేసినట్టు మా అమ్మాయి గారు గన్నెడితే చేసావు.
ఈనా చక్రవర్తిని బొక్కల్ డాక్టర్. బొక్కల్ డాక్టర్? ఆ బొక్కలేండి సార్. షట్ అప్. నీకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. ఇది నీకు చాలా సేఫ్టీ ప్లేస్. నీ హెల్త్ సెట్ అయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. ఉంటున్నావు. డ్రెస్ తీసుకో. జ్యూస్ తీసుకొస్తాను. హలో అమ్మా. బాబండి, ఒరే నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోయేసరికి మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? చిన్నప్పుడు జానకి నేను ఎక్కడ విడిపోయామో అక్కడే కలిసి. జానకి? అసలు మనం ముంబై వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయామమ్మా? జానకి నన్ను గుండెల్లో దాచుకుని గుర్తుపెట్టుకుంది, కానీ మీరు నాకు ఏవి గుర్తు లేకుండా ఎందుకు పెంచారమ్మా? అసలు మనకు ఎవరూ లేరని ఎందుకు చెప్పారమ్మా? అమ్మ మీద ప్రేమ ఉంటే నువ్వు వెంటనే వచ్చేసి. అది చాలా ప్రమాదకరమైన ప్లేస్ బాబు. ఎన్ని ప్రమాదాలు ఎదురొచ్చినా నేను జానకిని తీసుకునే వస్తాను. అది కాదు రామ్, రామ్, రామ్. ఏమిటి రాజు, వాడేమంటున్నాడు? నేను భయపడినట్టే జరిగింది. వాడిని ముంబై పంపద్దంటే వెళ్ళలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఏంటమ్మా చేస్తున్నారు? కనిపించడం లేదు. జ్యూస్ చేస్తున్నాను. అయ్యో జ్యూస్ మీరెందుకమ్మా చెయ్యడం? వెళ్ళి అబ్బాయి గారిని ఐస్ చేసుకోండి. లేదు, నా చేతులతోనే చెయ్యాలి. ఆయనకి నేనే ఇవ్వాలి. సాటిస్ఫాక్షనే వేరు. వెళ్ళండి. మామా, దీనికి కరెక్ట్ గా కరెంట్ పెట్టేవాడు ఇన్నాళ్ళకి దొరికాడు మామా. నికదు నికదు నికదు. వావ్, మార్వెలస్, ఎక్సలెంట్. దేనికమ్మా అన్ని కాంప్లిమెంట్స్ ఇస్తున్నావు? కాంప్లిమెంట్స్ ఏంటండి, అతను అడగాలి కానీ మొత్తం కంపెనీ ఇచ్చేసేట్టు ఉంది. షట్ అప్. మన బ్రాండ్ అంబాసిడర్ ఫోటోస్ డాడీ, ఇవి హోర్డింగ్స్ పెట్టాలే గాని కంపెనీ షేర్స్ బీర్స్ అమ్ముడుపోయినట్టుగా అమ్ముడుపోతాయి. అంత గొప్పగా ఉంటాడా? చూసారంటే మీకే కళ్ళు తిరిగిపోతాయి. చూడండి. హలో, నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ చేశారంట? ఆ రహీమ్ని లోపలేసి నాకు ఆ టెంపుల్ ప్రాబ్లం క్లియర్ చేస్తానన్నారుగా. ఏమైంది? సరైన కంప్లైంట్ లేకపోవడం వల్ల అతను ఏమి చేయలేకపోతున్నా సార్. కంప్లైంటా? మీరు క్రియేట్ చేసుకోండి. ఫోన్ ఇలా ఇవ్వండి డాడీ. కమిషనర్ గారు, నేను జ్యోతికని. చెప్పండి. రహీమ్ మా బ్రాండ్ అంబాసిడర్ మీద హత్య ప్రయత్నం చేశాడు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? నా దగ్గరే అవుట్ హౌస్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాను. అలాగని మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మేము అతను అరెస్ట్ చేస్తాం. ఓకే. ఇంత జరిగిందా? సారీ డాడీ, మీరు బిజీగా ఉన్నారని చెప్పలేదు. సరైన టైంలో సరైన కంప్లైంట్ ఇచ్చావు బేబీ. హలో దోస్త్. క్యా బాత్ హై దోస్త్. రహీమ్ కా కామ్ తమామ్ హో గయా. నహీం, యే సబ్ జూట్ హై, యే సబ్ జూట్ హై, యే సబ్ జూట్ హై. ఏసీపీ సాబ్, నేను చంపాలనుకుంటే ఆ బద్మాష్ వీరు గాన్ని ఖతం చేసేవాణ్ణి. ఆ బ్రాండ్ అంబాసిడర్ మీద నేను అటాక్ చేయలేదు, అటెంప్ట్ చేయలేదు. మే సచ్ బోల్ రహా హూ సాబ్, సచ్. లేదు రహీమ్, మర్డర్ అటెంప్ట్ చేసింది నువ్వేనని వీరేంద్ర పెద్ద కూతురు ఇచ్చిన కంప్లైంట్ లో క్లియర్ గా ఉంది. నేను అరెస్ట్ చేయక తప్పదు. ఇదంతా వీరు గారి డ్రామా సాబ్. తప్పుడు కేసు పెట్టి నన్ను జైలుకు పంపించి గుడి తెరవాలని చూస్తున్నాడు. నేను ఒప్పుకోను. ఇది తప్పుడు కేసు. రహీమ్ ఆయన అరెస్ట్ చేయనిము, అరెస్ట్ చేయనిము. మర్యాదగా మా మాట వినకపోతే మేము ఫోర్స్ ఉపయోగించాల్సి వస్తుంది. ఏసీపీ సార్, కూల్ డౌన్. నేను మాట్లాడతాగా. ఆపండి, ఆపండి. రహీం భాయ్, పోలీసుల్ని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోలేవు, అడ్డు చెప్పదు. కోర్టులో తెలుసుకుందాం నిజానిజాలు ఎలాగో బయటపడతాయి. చట్టాన్ని గౌరవిద్దాం. నా మాట విను. లాయర్ గారు, మీ మీద గౌరవంతో నేను తల వంచుతున్నాను, కానీ
నా అరెస్టుకు కారణమైన బ్రాండ్ అంబాసిడర్ గాని నా మీద కంప్లైంట్ ఇచ్చిన వీరు గాని మాత్రం బదల్లో బయటికి రాగానే వాళ్ళ అంత చూస్తాను సునో వాళ్ళని బదలకండి బదలండి ఏంటబ్బా రావట్లేదు హలో అది రాదు అందులో పట్టావు హలో ఏంటి నీ ఉద్దేశం అవన్నీ నేను ఎప్పుడో ట్రై చేశాను అంటే నువ్వు పారిపోవాలనుకుంటున్నావా కాదు చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నాను చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అక్కడ చూడు గన్స్ పట్టుకొని సెక్యూరిటీ ఎలా ఉన్నారు ఇంతకన్నా పెద్దయ్యే చూసాం ఏంటి వాళ్ళ ముందు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతావా లేదు ఇలా పైకి వెళ్తాను ఓహో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యండి ఇలా చెట్టెక్కడం దరిద్రంగా లేదు ఇక్కడ ఉండి పాడెక్కడం కంటే చెట్టెక్కడమే బెటర్ ఇంతకీ నువ్వు ఎక్కగలవా ఎక్కగలనా నేను ఎక్కటమే కాదు ఎలా ఎక్కాలో నీకు నేర్పిస్తాను చేతులు ఇలా తాపి బలిలాగా టపక్కన చెట్టు పట్టుకో గాలి లోపలికి పీల్చుకో టపటపా టపటపా అలా పైకి మధ్యలో కప్పలాగా పాక్కుంటూ పాక్కుంటూ పైకి వెళ్ళు బెకబెక బెకబెక అనొద్దు ఎందుకంటే పక్కన సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా अरे ओ जाके देख మన స్నీఫర్ డాగ్స్ కూడా ఇంట్లోనే తిరుగుతున్నాయి తప్ప బయటికి వెళ్ళటం లేదు అది కాకుండా ఆ హైటెన్షన్ షార్ట్ సర్క్యూట్ వైర్లు దాటి ఎవరైనా సరే లోపలికి రావడం ఇంపాసిబుల్ బాయ్ బ్రాండ్ అంబాసిడర్ అవుట్ హౌస్లోనే ఉన్నాడా అతను అక్కడే ఉంటున్నాడు బాయ్ సరే ఇలా వెళ్తానన్నావు ఇలా బయలుదేరావు ఇలా సెటిల్ అయ్యావు వాట్స్ ద మ్యాటర్ ఆగిపోమ్మని మెసేజ్ వచ్చింది మనం ఎప్పుడు బయటికి వెళ్తాం పని పూర్తయ్యాక బ్రాండ్ అంబాసిడర్ ఇతనా ఎస్ సార్ ఇలాంటి వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారా ఏమో సార్ ఎవరిలో ఏ టాలెంట్ ఉందో డాక్టర్ కరెక్ట్ టైంకి ఇచ్చా ఏం తింటున్నారా వీడు వీడిని అంబాసిడర్గా పెడితే సైకిల్స్ అమ్మడం కాదు కంపెనీ అమ్మేయాలి డాక్టర్ చక్రవర్తి ఏంట్రా నీకు ఈ కర్మ అదెవతో గన్ పెట్టింది డాన్ అంట ఓకే వాడెవడో తొక్కలో బొక్కల డాక్టర్ అన్నాడు పనోడు సార్ అన్నాను ఓకే బాబు
నన్నెందుకు పేషెంట్ అని చేసావు, నువ్వెందుకు గెటప్ మార్చావు నాయన? ఎవ్వరికీ చెప్పవు కదా. చెప్పను. వాళ్ళు నన్ను గుర్తుపట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెప్పకుండా ఉండటానికి. అంటే యూజీలో ఇలాగే ఉండాలి. యూజీ అంటే అండర్ గ్రౌండ్. బాడీలో బుల్లెట్స్, అవుట్ హౌస్లో ఆపరేషన్, ఆగిపొమ్మని మెసేజ్, రాజశేఖర్ రెడ్డికి తెలియకూడదు, రహస్య జీవితం. అర్థమైంది అన్నా, అర్థమైంది. నువ్వు మావో ఇష్టం అన్నా? అరే జనరల్ నాలెడ్జ్ ఎక్కువే. అవును, హాస్పిటల్లో పేషెంట్స్ ని పీడించుకుంటున్నావంట. ఎవడన్నా ఎవడన్నా రాంగ్ మెసేజ్ ఇచ్చింది, సెలైన్ బాటిల్తో కొడతానన్నా. అన్నా, నా హాస్పిటల్లో బీదోళ్ళకి బిక్కోళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెడతానన్నా. కిడ్నీలు ఇడ్లీలు పంచి పెట్టినట్టు పంచి పెడతానన్నా. అన్నా, నాకు ఎరుపట్ట ఇష్టం అన్నా, ఎర్రకారం తాగుతానన్నా. ఆర్ నారాయణమూర్తి సినిమాలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి చూస్తానే ఉంటానన్నా. ఎర్రని జెండా ఎన్ని ఇయ్యలో, ఎర్రని జెండా ఎన్ని ఇయ్యలో, ఎర్రని జెండా ఎన్ని ఇయ్యలో. కావాల్సిన వాళ్ళు కరెక్ట్ టైంలో బొంబాయి వచ్చారు. ఇక రహీం కత్తికి పని దొరికింది. నువ్వు లేవు అంటున్నారు, నేను చంపేశావు అంటున్నారు. నువ్వు లేకపోతే నేను బతకలేను రామ్, బతకలేను. You liked it? Okay, okay. Thank you. Daddy, mana brand ambassador Vinal response brahmandanga undi. Shut up, baby. Huh? Ambassador car pakka nilabadite daniki sagani kuntadu. Vaadu brand ambassador enti? Nonsense. Daddy, what are you saying? Adgo adgo. Aa Vinal chudandi. Meeru shock avtaru. శత్రువుని ఇంట్లో పెట్టుకుని వాడికి పబ్లిసిటీ ఇచ్చే పిచ్చిదాన్ని నిన్నే చూస్తున్నాను. వాడు నీ చెల్లెల్ని లేపుకుపోయిన వాడు. హా భాయ్, రాకేష్ రాకేష్ ఆ రామ్గఢ్ మన అవుట్ హౌస్ లోనే ఉన్నాడు. అలాగా? అవును. గేట్లన్నీ మూసేయండి, వాడిని పట్టుకుని కాల్చిపారేయండి. సాలేకు మార్టాలు గబాయ్. నువ్వు తెలియక తప్పు చేశా, కానీ అది తెలిసి తప్పు చేసింది.
వీల్లేదు వాళ్ళు బతకడానికి వీల్లేదు వీల్లేదు విడదీయడానికి ఇంకా ఎంత మంది వస్తారా అన్నరా దమ్ముంటే వచ్చి చంపండిరా నేను ముందుకొస్తే మీ చావు మీరు వెనక్కి వెళ్తే మీకు బతుకు తేల్చుకోండి రండిరా రండిరా వేద వేదాంగ ఉపనిషత్ సంపూర్ణ సాహిత్య సారాంశ రఘువంశ రామ ప్రస్ఫురత్ దివ్య తేజస్ఫురత్ పాలతల విస్ఫురత్
సూరత్ భాస్కర తిలక శ్రీరామ మన్నించు మన్నించు నా తండ్రి రామ మన్నించు నిను తుంచగా ఎంచి శత్రుత్వమే పెంచుకున్న గర్వమే గర్వమై నిను గాంచి తన వంచి క్షమించమన్నది మన్నించు మన్నించు నా తండ్రి రామ మన్నించు నా తండ్రి రామ విరుకులో దాగున్న మెరుపులన్నీ దృక్ప్రసారమున ప్రవహించు పిడుగులను నీ గుండెలో సప్త సంద్ర ప్రభంజనము నీ పిడికిలిని వజ్ర ఖడ్గ ప్రకంపనము ఈ క్షణమే వీక్షించిన శాంతించు 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 నా తండ్రి రామా నా తండ్రి రామ ఇన్నాళ్ళు నిన్ను వెతకని చోట్లేదు నీ కోసం ఎదురు చూడని రోజు లేదు ఏదో ఒకరోజు నువ్వు వస్తావన్న ఒకే ఒక ఆశతో మేమంతా బతుకుతున్నాం నిన్ను చెప్పుకుంటామా రామా జరిగింది మర్చిపోయి ప్రశాంతంగా బ్రతుకుతున్నా ఏ గొడవలు మగొద్దు ఇక మేము వెళతాం నై మీరు వెళ్ళటానికి వీల్లేదు రహీం భాయ్ జీవితంలో మళ్ళీ ముంబైలో అడుగు పెట్టకూడదు అనుకున్నాం అందుకే మా కొడుకు ఏమీ తెలియకుండా జాగ్రత్తగా పిచ్చాం ఇక ఉంటో మాకు ఇష్టం లేదు మమ్మల్ని వెళ్ళలేవు మా బాధ నీకు అర్థం కావట్లేదు మీరు అర్థం చేసుకోండి నా మాట వినండి మీరు మీ కొడుకుని తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలీదు అది తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు మమ్మల్ని వదిలేయండి మేము వెళ్ళిపోతాం నాయ్ 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 మీరెవరు వెళ్ళటానికి వీల్లేదు యా సే కోయి నహి జానా హై యా సే కోయి నహి జానా తిరుగులేని పౌరుషానికి గుర్తు ఈ ఖడ్గం ఆ పౌరుషం పేరు దశరథ రామయ్య ఈ రామ మందిరాన్ని కాపాడటం కోసం ఈ ఖడ్గంతోనే తెల్లవాళ్ల తలని తెగ నరికిన వీరుడు మీ తాత అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మానవతావాది ఆయన ఆ త్యాగమూర్తి కథ విన్న తర్వాత కూడా నీకు వెళ్ళాలనిపిస్తే ఈ ఖడ్గంతోనే నా తల నరికి అప్పుడు వెళ్ళు ఇది దశరథ రాంపుర మీ తాత కలలకు ప్రతిరూపం హిందూ ముస్లింలు ఇక్కడ అన్నదమ్ముల్లా బతికేవారు గుళ్ళో దేవుడు శ్రీరామచంద్రుడైతే ప్రజల గుండెల్లో దేవుడు మీ తాత ఆయన ఊళ్ళో లేని ఒకరోజు నిజం కక్కేదాకా రక్తం వరద కట్టేటట్టు కొట్టండి వీళ్ళు ఈ గడ్డ వదల వెళ్లేదాకా రక్తం గడ్డ కట్టకుండా కొట్టండి నమకరం క్యా జరూరత్ హై కి యే మాసూమ్ లోగో కో జాన్ సే మార్ రహే హో గుళ్ళో ప్రసాదం తిని బతుకుతూ అమ్మవారి పచ్చలహారం కొట్టేసిన వాడిని కొట్టడం కాదు నరకాలి ఉసే కి తప్ప పన్న హైసే క్యా బాల్ నే కా తంపే
జరిగింది? దొంగతనం. వస్తువు? గుళ్ళో నగలు. మతాల పేరుతో కొట్టుకు చస్తుంటే దిక్కులేక పారిపోతున్న వీళ్లకి నిలిచే నీడనిచ్చారు మీరు. నిలిపిన నీడకే నిప్పంటిద్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళు. సాక్ష్యం? వీళ్ల ఇళ్లల్లో దొరికిన నగలు. పొరాలు పంచిపెట్టి సీతమ్మ నగలం కొట్టడం అంటే అన్నం పెట్టి అమ్మ చెయ్యి నరికినట్టు. అవి దొంగిలిచ్చిన వాళ్ళకి ప్రాణభిక్షకు అర్హత లేని శిక్ష పడాల్సిందే. మన మతం కాని వాళ్లకు మన అమ్మైనా సీతమ్మైనా లెక్కలేదు. ఇవాళ ఒక నగ, రేపు ఇంకేదైనా పోవచ్చు. అందుకనే వీళ్ళందరినీ ఇక్కడి నుంచి బహిష్కరించమని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాను. నేరం చేసినట్టు మీరు ఒప్పుకుంటున్నారా? చెప్పండి. చేసేమో లేదు, నిజమో అబద్ధమో దొంగల మన ముద్ర పడిపోయింది బాబా. మమ్మల్ని క్షమించి వదిలేస్తే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం బాబా. చేసిన దొంగతనానికి శిక్ష బహిష్కరణ అయితే చెయ్యని నేరాన్ని మోపి జనాన్ని ఊర్నుంచి పంపేయడానికి సిద్ధపడ్డం అంతకంటే పెద్ద నేరం రా. నేరం అన్యాయం రుజువుల్లో కాదు, చేసిన వాడి కళ్ళల్లో కనబడుతుంది. నువ్వు కుట్ర పన్నావు, అందుకే ఈ దశరాంపురా నుంచి నిన్ను బహిష్కరిస్తున్నాను. మళ్ళీ కనిపించావో చచ్చిపోతావు. మేము ఇక్కడ ఉండడం కొందరికి ఇష్టం లేదు బాబా. తరతరాల నాటిది ఈ దేవాలయం, మనం అందరం ఒక్కటేని చెప్పడానికి చిహ్నం ఆ మసీదు. మనల్ని విడదీయడానికి ఎవరైనా ప్రయత్నించారో ప్రాణాలతో బ్రతకరు. మీరున్నారనే ధైర్యంతోనే మేము బతుకుతున్నాం బాబా. నేను లేకపోయినా మీకు అన్యాయం జరగడానికి వీల్లేదు. మీరున్నదంతా నా ఆస్తి. రాబోయే శ్రీరామనవమికి ఆ సీతారాములకి అక్బరు పాదుషా సమర్పించిన రత్నాలు, ఛత్రపతి శివాజీ కానుకగా ఇచ్చిన ముత్యాలు తలంబురాలుగా జాలువారుతుంటే అదే ముహూర్తానికి మీరెవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ షాపులన్నీ మీవేనని, ఆ స్థలాలన్నీ మీవేనని చట్ట ప్రకారం వీలునామా రాసి మీ అందరి చేతుల్లో నేనే పెడతాను. బచ్పన్ సే ఆజ్ తక్ ఈ గుండె మీద గోరు పెట్టినోడు కూడా లేడు. ఆ ముసలోడు గుండెపై కాలు పెట్టి చంపేస్తా ముసలోడిని. పిచ్చనాయాల, వాక్కుండా తాగి పడిపో, తాగింది దిగ్గానే వెళ్ళిపో. అదృష్టం బాగుంది కనుక సరిపోయింది. లేకపోతే నీ వెన్నెముక మేమని తెలిస్తే నీ గుండెల మీద కాలు వేసిన వాడు మా గుండెలు తీసి చేతపట్టుకునేవాడు రా. ఒంటి మీద పట్టు తప్ప మొత్తం రాసిస్తున్నాడు. ఆస్తి కోసం అల్లున్నయ్యా అంతా కాజేయాలని కన్న కొడుకుని కూడా ఆయనకు దూరం చేశాం. వంశానికి వారసుడు పుట్టిన దశరథ రామయ్య మనవణ్ణి చూడనీయకుండా చేశాం. దశరథ రాంపురా నాకు అందని చందమామ కాకూడదు. మంచి తల్లివి కదూ, ఈ ఒక్క ముద్ద తిను. నే తినను. బంగారు తల్లివి కదూ, ఇది బావ ముద్ద. బావ ఏడి. ముందు నువ్వు తిను, నేను బావని పిలుస్తాను. అంతా ఉట్టిదే, ఎప్పుడు ఇలాగే చెప్తున్నావు. ముందు బావని పిలు, అప్పుడు తింటా. నేను పిలిస్తే రాడమ్మా. మరి ఎవరు పిలిస్తే వస్తాడు? బాబా, అయ్యిందేదో అయిపోయింది. తమరు కొంచెం పెద్ద మనసు చేసుకుని అబ్బాయి గారిని పిలిపిస్తే
మనల్ని కాదని వెళ్ళిపోయినవాడు పిలిస్తే మాత్రం వస్తాడంటావా? మీరు పిలిస్తే తప్పకుండా వస్తాడు బాబా. మీరు మనవణ్ణి చూసినట్టు ఉంటుంది, ఆ చిట్టి తల్లి కోరిక తీర్చినట్టు ఉంటుంది. బాబా ఉండండి బాబా, నేను ఫోన్ చేస్తాను. హలో భయ్యా, నేను రహీం. మీ నాన్నగారు మీతో మాట్లాడతారంట. రహీం? నాన్నగారు మాట్లాడుతున్నారు. నాన్నగారు? తాతగారు మాట్లాడుతున్నారా? నాన్న బాగున్నారా? నేను బాగున్నానరా. మా నాన్న బాగున్నాడా? మీ నాన్న బాగున్నాడు. ఇదిగోండి మీ నాన్నతో మాట్లాడండి. తాతగారు. తాతయ్య. నాన్న ముద్దు పెట్టున్నానా? నేను ఇలా ముద్దు పెట్టాను, నువ్వు నన్ను ఎత్తుకోవాలి, అప్పుడు నేను నీకు ముద్దు పెట్టాలి. అలాగే నాన్న. అమ్మని నాన్నని తీసుకుని త్వరగా వచ్చాయి. రహీం, ఆస్తి మొత్తం అందరికీ పంచిపెడుతున్నాను, ఆ ఉత్సవంలో పాల్గొంటాను రమ్మని చెప్పు. అలాగే బాబా. భయ్యా వినపడింది భయ్య, అందరం తప్పకుండా వస్తాం. అలాగే. రామ్లాల్ జీ సార్, ఏ ఒక్కరి పేరు మర్చిపోకుండా జాగ్రత్తగా చూడండి. కళ్యాణం అయిన వెంటనే దస్తావేజులు అందరికీ అందాలి. వీలేదు, అలా జరగడానికి వీలేదు. వీరేంద్ర, చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే స్వార్థంతో మన మతానికి చరిత్ర లేకుండా చేయకండి దశరథ రామయ్య గారు. మన మతం సంగతి మీకేం తెలుసు? పరమత సహనం తన అభిమతం అంది హిందూ మతం, విశ్వశ్రేయస్సే తన లక్ష్యం అంది హిందూ ధర్మం. ఇక్కడ బతుకుతున్నది మతాలు కాదు, మనుషులు. మీ స్వార్థం కోసం మతం రంగు పురిమి అమాయకుల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయకండి. అన్నదమ్ములుగా బ్రతుకుతున్న వీళ్ళ మధ్య మత విభేదాలు సృష్టించి విడదీయాలని చూడకండి. ఇక నుంచి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు రాకుండా ఒక కొత్త ఆచారానికి శ్రీకారం చుడతాను. ఇక మీద అన్ని మతాల పండుగలు అందరం కలిసి చేసుకుందాం. రేపు జరగబోయే శ్రీరామనవమికి ఒక హిందూ జంట ఒక ముస్లిం జంట పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపిస్తారు. దానికి మొదటిగా మన రహీం సల్మాలు పీటల మీద కూర్చుంటారు. బాబా ఇది మేము ఒప్పుకోం, ఇది మాకు ఇష్టం లేదు. మాకే కాదు, ఇక్కడున్న ఎవరికి ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పొచ్చు. ఇంత అవమానం జరిగాక ఇంకా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం. నీ మొగుడికి జరిగిన మర్యాద చూసావుగా, విలువలేని చోట ఉండకూడదు. వెళ్దాం పద. విలువల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీతో వచ్చి నా విలువను నేను పోగొట్టుకోలేను. నీ భర్త నీ తండ్రి ఆస్తిని పంచుకోవాలనుకున్నాడమ్మా, నువ్వు ఆయన ఆశయాలను పంచుకున్నావు, తండ్రికి తగ్గ కూతురు అని పెంచుకున్నావు. ఏమిటిది కొత్త దంపతుల్లా పెళ్లి పట్టులతో? మీరిద్దరూ రామయ్య తీసుకుని వస్తారా? అయ్యయ్యో, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు మావయ్య గారు. పసిపిల్లలు దేవుడితో సమానం, వీళ్ళ మనస్సు పవిత్రం, ఈ కళ్యాణం పవిత్రం. అభ్యంతరాలు అనవసరం,
జానకి రాములు పెళ్లి కుమారుని తీసుకుని బయలుదేరండి. చాలా సంతోషంగా ఉంది బాబా. అందరూ బొమ్మల్ని కలపడానికి పెళ్లి చేస్తారు, మీరు మనుషుల్ని కలపడానికి ఈ కైలాసం చేస్తున్నారు. రహీం, అందుకే బాబా ఈ రహీం సీతమ్మ బొమ్మను తేవడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. అందరం కలిసి బతకాలన్న మీ గొప్పతనానికి నా శిరస్సు వంచి సలాం చేస్తున్నాను బాబా. లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా బాగుండాలని కోరుకునే భరతభూమి గొప్పతనమయ్యా ఇది. అందరితో పాటు బతకాలి, అందరం కలిసి బతకాలని చెప్పే దేశంలో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. రెండు సంస్కృతులు రెండు నమ్మకాలు కలిసి కలకాలం నిలవాలని చేసేదే ఈ కళ్యాణం. రండి. Thank you.
మన రామోజీకి వాళ్ళకేం కాదు ఆ రామ్కి మూరేళ్ళు నా జానకి రాములు ఆగిపోయిన ఈ సీతారాముల కళ్యాణం జరిపించి తీరుతారు అంతవరకు రాముడే వాళ్ళకి రక్ష ఈ చెయ్యి దశరథరాంపుర మాట ఇవ్వండి ఇక్కడ ఉన్నది మతాలు కాదు మనుషులు అని ప్రపంచానికి చాటి చెప్పాలి ఈ దశరథరాంపుర ఐక్యతకు మారు పేరుగా నిలవాలి ఈ కళ్యాణం పూర్తయ్యే వరకు ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది రహీం సల్మా నా జానకి నా రామ్ ఆ సీతమ్మ వారికి ఆ రాముల వారికి తలంబ్రాలు పోస్తూ ఉంటే అప్పుడే ఆత్మకు శాంతి ఇప్పుడు చెప్పు ఈ కత్తి పట్టుకొని మీ తాత కోరిక తీరుస్తావా లేక నా తల నరుకుతావా చూసావా 14 ఏళ్ల తరువాత ఈ జనం కళ్ళల్లో ఆనందం చూస్తున్నాను ఈ ఆనందం కలకాలం ఉండేలా నేను చేస్తాను రేపు జరగబోయే సీతారాముల కళ్యాణం మా తాత కోరిక ప్రకారం మనమే చేస్తున్నాం ఆజా ఆజా మేరే భాయ్ సారా తమ్ముడు రా ఏయ్ డర్కోల్ చలో 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 తమ్ముడు నువ్వు జైలు నుంచి రిలీజ్ అయిన ఈ రోజు మనకు పండగ రోజురా హాజరాత్కో జస్ట్ మన ఆయన సిక్కు లేదు నేను జైలుకి వెళ్ళి 14 సంవత్సరాలైంది ఇంతవరకు గుడి తెచ్చుకోలేకపోయారు అక్కడి నుంచి జనాన్ని ఖాళీ చేయించలేకపోయారు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం మగతనం చంపుకుని మందు కొడుతూ మర్చిపోవడానికి నేను మీలా మధ్యలో రకాన్ని కాదు వాడి తల కొట్టి మొత్తం నాదనిపించుకున్నాకే ఇంటికొస్తాను రేయ్ ఆపరపండి తమ్ముడు ఈ పాటికి వాడిని వేసేసి ఉంటాడంటావా నాగబాము పగబడితే 12 ఏళ్ళంటారు నా తమ్ముడు పగబడితే 10 నిమిషాల్లో తేల్చేస్తాడు వాడి డెడ్ బాడీతో సహా వస్తాడు నేనేరా ఎక్కడ రాని తమ్ముడు
నాకు భయపడి జైలు నుంచి బయటికి రానన్నాడా? వచ్చినా నా కంటికి కనపడనన్నాడా? వాడి మెడ నరికిన తర్వాతే నీ కూతురి మెళ్ళలో తాళి కడతానని వట్టేసుకుని వచ్చాండ్రా. వాడి గురించి నీకు తెలియదు, పట్టుకుండా అనుకుంటే పారిపో పారిపో. నేను పారిపోయేవాడినో పరుగులు పెట్టించేవాడినో మీకు బాగా తెలుసు. ఇక నేను ఆడే ఆట వేట ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఆ దశరథ రాంపురాల్లో మిమ్మల్ని కట్టి పడేస్తే వాడే వస్తాడు. పదండ్రా. దశరథ రాంపురాజనం మొత్తం వణుకుతూ ఉత్సపోస్తూ నాకు మోకాళ్లతో మోకరిల్లుతోంది. చూసుకో. ఎందుకో తెలుసా? నీ తాతని వెన్నులోంచి గుండెకాయ అందేదాకా పొడిచినోణ్ణి నేనే. చుప్ చుప్. జ్యాదా బాత్ కరే తో జబాన్ భీ చీన్ లూంగా. ఏంట్రా కొడతావా? కొట్రా. తప్పు చేస్తున్నావు. కొట్రా. తప్పు చేస్తున్నావు. నీ బ్లడ్ కి బాయిలింగ్ ఎక్కువ అంటగా ఒకే గుద్దుకి 32 పళ్ళు ఊడతాయంట కదా. దా. ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి అప్పుడే పోయే ముసలోడి ప్రాణం దాకా నా అరచేతిలో ఉంది. నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే 100 ప్రాణాలు తీస్తా. కొడతావా? చెప్పరా, కోపం వస్తుందా? ఉడుకు రక్తాన్ని రెచ్చగొడుతున్నావు. కోపం తెప్పించకు, కొట్టుకుపోతావు. నీ తాతని చంపిన నెత్తురు ఇంకా నా కాళ్లకు వెచ్చగా తగులుతూనే ఉంది. పంతులు, మంత్రాలు కాని దాని మెడలో తాళి పడడం, వీడి మెడ తెగడం ఒకే ముహూర్తానికి జరగాలి. నిన్నొక్కసారి చంపకూడదురా, ఒక్కో మంత్రానికి ఒక్కో పాత్ర పడగొట్టి చంపుతా. Ha ha ha!
Congratulations. Congratulations. Thank you. You are very lucky. అమ్మాయి గారు మీరు లక్కీ అయ్యేది ఎప్పుడు? నేను మీ కంపెనీకి యాడ్ చేసిన. నువ్వేమన్నా ఆంధ్ర అమితాబ్ బచ్చన్ అనుకుంటున్నావా? నేను సూట్ వేస్తే మోడలింగ్ పనికిరానా? నువ్వు చేస్తే అది మోడలింగ్ ఎందుకు అవుతుందిరా? జనానికి టార్చరింగ్ అవుతుంది.